సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి వేటూరి కవితా పురస్కారం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేటూరి సాహితీ పీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వేటూరి జయంతిని పురస్కరించుకుని వేటూరి కవితా పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి ప్రదానం చేసి ఘనంగా ప్రముఖ సినీ నటులు, కవి, దర్శకులు, వేటూరు సాహితీ పీఠం శాశ్వత గౌరవాధ్యక్షులు శ్రీ తనిఖిల భరణి సత్కరించారు. రామజోగయ్య శాస్త్రిని తుని మరియు పాయకరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు 125 పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. వేటూరి పురస్కారాన్ని అందుకోవడానికి ఇక్కడకు విచ్చేసిన రామజోగయ్య శాస్త్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేటూరి కవితా పురస్కార గ్రహీత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, వేటూరి వారి పురస్కారానికి తనను ఎంపిక చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని, నేటి యువతకు గాయకులుగా గేయ రచయితగా చాలా అవకాశాలు ఉన్నాయని, మాతృభాషపై పూర్తి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, వేటూరి పురస్కారం అందుకోవడాన్ని తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, వేటూరిని పూజించడం అంటే అక్షరాన్ని పూజించడమే అని తెలిపారు. ప్రముఖ సినీ నటులు, కవి, దర్శకులు, వేటూరు సాహితీ పీఠం శాశ్వత గౌరవాధ్యక్షులు శ్రీ తనిఖిల భరణి మాట్లాడుతూ, తెలుగు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వేటూరి చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వేటూరి సాహిత్యం ఓ ప్రపంచనమని, తెలుగు సాహిత్యం బ్రతికి ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. అనంతరం శ్రీప్రకాష్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ, వేటూరి కళానికి అన్ని వైపులా పదను ఉండేదని, వేటూరి పాటలతో నవరసాలు పొంగి పొర్లుతాయని, ఎలాంటి భావాన్నైనా పలికించగలిగే శక్తి ఆయనకే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కేఆర్జే శర్మ, చక్కా సూర్యనారాయణ, ప్రముఖ రచయిత డాక్టర్ సి శైలకుమార్, వీరభద్రుడు, సాహితీవేత్త ఎర్రప్రగడ రామకృష్ణ, కట్టి వేదభాస్కరం, తుని మరియు పాయకరావుపేటకు చెందిన ప్రముఖులు, వేటూరి అభిమానులు పలువురు పాల్గొన్నారు. వేటూరి గారి జయంతి ఈ రెండు రోజులు కలిసి వచ్చి నాలాంటి ఒక అభిమానికి సన్మానంగా భావిస్తాను. ఇది వేటూరి గారిని ఆయన విధించినటువంటి శిరా బిందువులని, ఒక్కొక్క బిందువులోని ఒక్కొక్క మహాసముద్రాన్ని దర్శిస్తూ రసమయ నౌకా విహారం చేసినటువంటి రసజ్ఞులు, రసికులు ఎంతమందో ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ. వాళ్ళందరిలో నేను కూడా ఒక అభిమానిని, ముఖ్యంగా అలాంటి ఒక అభిమానికి జరిగిన సన్మానంగా భావిస్తాను. ముఖ్యంగా ఆయన గొప్పతనం గురించి అందరూ మాట్లాడారు, నేను మాట్లాడాలన్న అర్హత, నా స్థాయి, నా వయసు సరిపోదు. నాకు ముఖ్యంగా వారిలో ఉండేటువంటి విద్వత్తు ఇష్టమే, విద్యుత్తు కూడా ఇష్టమే. అంత స్పాంటేనియస్గా పాట రాయగలిగే వాళ్ళు ఎవ్వరూ మన కంచు మేరలో కనిపించరు. పాట రాయడం అంత కష్టమో రాసేవాడిగా నాకు తెలుసు. ఇండస్ట్రీలో సాధక బాధకాలు, మాకు పెట్టేటువంటి ఆంక్షలు, సిచ్యువేషన్ రిక్వైర్మెంట్, వీటన్నిటికీ మించిన ఒక మనస్సాక్షి అందున అలాంటి ఒక మెత్తటి గుణం ఉన్నటువంటి ఒక వ్యక్తికి నిజంగా అది కత్తిమిస్తామంటే విహారం. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని సన్మానాలకే సన్మానం లాంటి ఒక తలమానికం లాంటి ఒక సన్మానం చేస్తే ఇస్తే ఇలా చేయాలి. సభలో జరిపే ప్రతి వాళ్ళు వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈ ఊరి ప్రజల యొక్క అంత మంచి గెస్చర్ అది. ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడం ఏమిటి, అసలు ఎంత మంచి సత్సాంప్రదాయం అది. బ్రహ్మాండంగా మిగతా సభలు జరిపే వాళ్ళు కూడా వీళ్ళని ఇక్కడి యొక్క ఆచార వ్యవహారాలని ఆదర్శంగా తీసుకుని పాటించాలని ప్రగాఢమైనటువంటి ఒక ఏమంటాం ఒక విన్నపం, ఒక బలమైనటువంటి ఒక విన్నపం. నాకు చూస్తే అనిపిస్తున్నది ఏమిటి అంటే, పంచమి నాటి రాత్రిరంతా సుందరయ్యా పండగల్లి మారింది సుందరయ్యా. కవిత్వం రాయలేకపోయినా కవిత్వాన్ని ఎప్రిషియేట్ చేసే ఎబిలిటీ మనకు రావాలని చెప్పి పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. లేకపోతే లైఫ్ అనేది ఉండదు. ఇందాక శైలకుమార్ గారు కూడా రాసుకున్నారు ఆయన దాంట్లో, అప్పుడప్పుడు ఎప్పుడో జీవించడం మానేసాం, మళ్ళీ ఈ మధ్యన కొంచెం జీవించడం మొదలుపెట్టి మళ్ళీ కవి బుక్ రాశాను అని చెప్పి, కనీసం అలా ఎప్రిషియేట్ చేసే ఎబిలిటీ మనకి రావాలని చెప్పి ఇటువంటి సభలు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఎక్కడో హైదరాబాద్లో ఇటువంటి మార్మూల ప్రాంతానికి అందరూ రాగలడం, ఇటువంటి సభ ఇలా నిర్వహించుకోవడం మా అదృష్టం. వేటూరి గారితో అనుబంధం, నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పటికీ పెద్ద సభ మనం చేసింది, పెద్ద సభ వేటూరి గారితో మొదలైంది. అలా చాలామందికి అదృష్టం, మాకు అదృష్టం కలిగింది, అంత చాలామందికి చేసే అదృష్టం. నాకు భరణి గారు అంటే శివ సినిమాలు భరణి గారే గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడు. కానీ ఆ అవార్డు ఇచ్చిన తర్వాత శివాలయంలో ఆయన శివాష్టకం చదువుతుంటే అసలు భరణి గారు అంటే ఏంటో తెలిసింది నాకు. ఆయనకి ఈసారి దశమ పురస్కారం అండి,
శాశ్వత అధ్యక్షులుగా మీరు ఖచ్చితంగా రావాలి, మీరు రావాలి అంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను.